Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు 23 మంది ఇప్పుడు 4 మళ్ళీ తప్పు చేసిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే మళ్ళీ చేయబోతున్నారా అచ్చెన్నాయుడు మాటలు విన్న తర్వాత అలాగే అనిపిస్తోంది ఒకసారి తప్పు చేసి ఘోరంగా దెబ్బతిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకున్నట్లు లేరు ఇంతకీ విషయం ఏంటంటే వైసీపీ నుండి తొందరలోనే చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కింజారపు అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారు మొన్ననే 4 ఎమ్మెల్సీ సీట్లలో గెలిచారు కదా అందుకనే మంచి ఊపు మీద ఉన్నారు 40 మంది అని ఒకసారి కాదు 16 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మరోసారి చెబుతున్నారు సరే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం అచ్చెన్న చెబుతున్నట్లే 40 మంది ఎమ్మెల్యేలు వస్తే టీడీపీలో చేర్చుకుంటారా రాబోయే ఎన్నికలలో అందరికీ టికెట్లు ఇస్తారా ఇక్కడే అసలు సమస్య మొదలవబోతోంది 2014లో వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే తీసుకునేటప్పుడు అందరికీ టికెట్లు ప్లస్ ఖర్చులు హామీ ఇచ్చిన తర్వాత టికెట్లు ఇచ్చింది 12 మందికే వీరిలో గెలిచింది గొట్టిపాటి రవికుమార్ మాత్రమే వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారనే మంట చంద్రబాబు పాలనపై పెరిగిపోయిన వ్యతిరేకత జగన్ పాదయాత్ర అన్నీ కలిపి టీడీపీ ఘోరంగా ఓడిపోయింది ఈ దెబ్బలో ఫిరాయింపులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్తో చంద్రబాబు పాత రాజకీయాన్ని మళ్లీ మొదలుపెట్టారు లాక్కున్న వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాలలో టికెట్లు ఖాయమైన తమ్ముళ్ళున్నారు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు వైసీపీ నుండి పార్టీలోకి వచ్చే వాళ్ళకి చంద్రబాబు టికెట్లు ఇస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా టికెట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారంటేనే వాళ్లపై నియోజకవర్గాలలో నెగిటివ్గా ఉందనే కదా అర్థం అలాంటి వాళ్లను చంద్రబాబు తీసుకుని టికెట్లు ఇస్తే గెలుస్తారా అసలు తమ్ముళ్ళు క్యాడర్ సహకరిస్తారా జగన్ వద్దు అనుకున్న వాళ్ళని చంద్రబాబు పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అచ్చెన్న మాటల్లో అర్థమవుతోంది చూస్తుంటే పోయిన ఎన్నికలకు ముందు చేసిన తప్పునే చంద్రబాబు మళ్లీ చేయబోతున్నట్లున్నారు